నాటుకోళ్ల పెంపకం ఎంతో సులభమైనది అయినప్పటికీ తగిన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడే రైతులకు సమృద్ధిగా ఫలాలు అందుతాయి. ఈ క్రమంలో పెంపకం, మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి. తగిన శిక్షణ తీసుకొని అనువైన యాజమాన్య పద్ధతులు పాటించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ షెడ్ మొత్తం నాది 10 సెంట్ల స్థలం. ఈ బయట ఓపెన్ ప్లేస్ కానీ ఈ షెడ్ వేసింది కానీ మొత్తం కలిపితే 10 సెంట్లు ఉంటుంది. 10 సెంట్లలో నేను 150 నుంచి 200 కోళ్ళు పెంచడానికి మనకు ప్లేస్ సరిపోతుంది. బయట కోళ్ళు తిరగడానికి 1-8 సెంట్లు స్థలం, దాని చుట్టూ ఫెన్సింగ్ వేసాను. నైట్ ఉండడం కోసం ఈ లోపల చిన్న చిన్న షెడ్లు 3 షెడ్లు తయారు చేసుకున్నాం. ఈ పెద్ద పుంజులు ఉండడం కోసం ఇట్లా జాబులు తయారు చేసి వాటిలో ఇసుకేసి ఉంచడం జరుగుతుంది. ఇసుక వేయడం వలన కోడికి చల్లదనం ఉంటుంది, కాళ్ళు దూకోవడానికి దానికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి కోడికి కొంత ఇసుక వేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లోపలే ఉంటాయి, బయట తిరుగుతూ ఉంటే ఓకే తిరగవు కాబట్టి ఇసుక వేసుకుంటే కాళ్ళతోటి తోడుకుంటూ వాటి కాళ్ళకి వాటికి ఎక్సర్సైజ్ ఉండడం కోసం అది వేయడం జరిగింది. కోళ్ళు సాధడము, కోడి పిల్లలను బ్రీడింగ్ చేయించడం గొప్పతనం కాదు, కానీ వాటిని చూసుకొని ఎప్పటికప్పుడు చిన్నపిల్లల కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉదయం సాయంత్రం ఫీడింగ్ పెట్టేటప్పుడు మళ్ళీ లోపల కమ్మేటప్పుడు ఏ కోడి ఎట్లా ఉంది, ఏ పిల్ల ఎట్లా ఉంది, నీరసంగా ఉందా, మంచిగా హెల్తీగా ఉందా చూసుకొని నీరసంగా ఉన్న వాటిని పక్కకు తీసి వాటికి ట్రీట్మెంట్ చేసుకొని అటు బతికించుకుంటేనే మనకి 100 కోళ్ళు ఉన్న 100 పిల్లలు పుట్టినాయి ఈరోజు అంటే వాటిని కనీసం 80 నుంచి 90 పిల్లల వరకు మనం బతికించుకోగలిగితే మనకు లాభం. 100 పుట్టిన కాడ 50, 60, 30, 40 సేవ అయితే అది మనకి లాస్ కింద లెక్క. లాస్ రాకుండా ఉండాలంటే పిల్లల్ని పెద్దల్ని అన్నిటి మంచిగా చూసుకొని డ్యామేజ్ కాకుండా చూసుకుంటే మనం డెవలప్ చేసుకుంటే మనకు లాభమే ఉంటుంది. మెయిన్ ఆ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ని బట్టి, ఆసక్తిని బట్టి ఈ కోళ్ళ లాభ నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కోళ్ళని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా చూసుకుంటే అవి కూడా అంత మనకే సహకరిస్తాయి. వాటి ఏదో 4 గింజలేసాం తిరిగినాయి వచ్చినాయి అనుకుంటే కష్టమవుతుంది. ఉదయం సాయంత్రం వాటిని కనిపెట్టుకొని చూసుకొని వాటికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాటిని మంచిగా చూసుకుంటే వాటి కూడా ఎదుగుదల మంచిగా ఉంటుంది, వాటితో పాటు మనకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఈ కోళ్ళకి సాయంత్రం పూట 5:30 నుంచి 6:30 మధ్యలో ఫీడింగ్ ఇస్తామండి. ఇట్లా మగ్గులో నానబెట్టిన వడ్లు, రాగులు, సజ్జలు ఈ 3 ఒక 3 అవర్స్ నానబెట్టి సాయంత్రం పూట 5:30 నుంచి 6:30 మధ్యలో ఇది ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తిన్న తర్వాత మళ్ళీ వాటర్ పెడతాం. మళ్ళీ మార్నింగ్ టైంలో ఒక్కొక్క పుంజకి 1 గుడ్డు, 5 బాదం పిక్కలు మార్నింగ్ టైంలో పెడతాం. మళ్ళీ వాటర్ పెడతాం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం వాటర్ మానుస్తాం, మళ్ళీ సాయంత్రం ఫీడింగ్ ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు డైలీ ఇదే ఫీడింగ్, ఇట్లా వడ్లు, రాగులు, సజ్జలు నానబెట్టిన తర్వాత వాటికి ఇస్తే ఏమైందంటే నానబెట్టడం మూలన 5-3 అవర్స్ నాని ఉండడం మూలన అరుగుదలకి ఈజీగా ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా వడ్లో ఇస్తే అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడు లోపలే ఉంటాయి కాబట్టి బయట సరిగ్గా తిరగవు కాబట్టి అరగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని నానబెట్టి ఇస్తే తొందరగా అరుగుతుంది. అందుకని నానబెట్టి వీటికి ఫీడింగ్ ఇస్తాం. ఇప్పుడు ఈ కోళ్ళని పెంచడం ఒక ఎత్తు అయితే వీటిని మార్కెట్ చేసుకోవడం కూడా దానికన్నా పెద్ద పని. వీటిని మనం మార్కెట్ అంటే కొన్ని గుడ్ల రూపంగా కూడా సేల్ చేసుకోవచ్చు, కొన్ని ఫైటర్స్కి ఉపయోగపడతాయి, కొన్ని మీట్ పర్పస్ ఉపయోగపడతాయి. దీన్ని దాన్ని కేటగిరీ చేసుకొని మన సర్కిల్లో అందరికీ చెప్పుకుంటూ ఉంటే ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా మనం ఫైటర్స్కి మంచి బ్రీడర్ ఇచ్చామంటే అతను వెళ్ళి 4 చెప్తున్నాడు, ఆ విధంగా మార్కెట్ కూడా వృద్ధి చెందుతుంది. మనం గుడ్లు ఇచ్చేటప్పుడు కూడా నమ్మకంగా మంచి జాతి గుడ్లు వాళ్ళకి ఇచ్చామంటే నెక్స్ట్ వాళ్ళ దగ్గర వచ్చిన పిల్లలను బట్టి చూసుకొని ఆ విధంగా కూడా అంటే మౌత్ పబ్లిసిటీ ఒకరి ద్వారా ఒకరు కూడా వెళ్ళినప్పుడు మనకి మార్కెట్ అవకాశం ఉంటుంది. తర్వాత యూట్యూబ్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది, అవి చూసి కూడా మనకు వస్తూ ఉంటారు. మనం ఏదైనా కానీ నమ్మకంగా మంచి బ్రీడ్ అందిస్తాం కాబట్టి మన వరకైతే మనకి మార్కెటింగ్ బాగానే ఉంది. ఇంతవరకు మంచిగా చేస్తున్నాం. ఇప్పటికైనా ఎవరికైనా కావాలన్నా కానీ మన పిల్లలైనా పెద్ద అయినా పుంజులైనా పెట్టలైనా మినిమం రేటు
అందరికీ అనుకూలంగా ఉండే రేట్లో మేము అందించడానికి సిద్ధంగా ఉంది.